సుందరరావు గారు, మే 19 గురువారం నాడు మార్కెట్లో జరిగిన అల్లకల్లోలం చూస్తే 2022లో మార్కెట్లోకి కొత్తగా అడుగు పెట్టిన వాళ్ళు బిక్క చచ్చిపోయారు సార్. ఎందుకంటే సెన్సెక్స్ 1416 పాయింట్లు పడిపోయింది, నిఫ్టీ 430 పాయింట్లు. సో మొత్తంగా 52792 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అయితే 15800 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అయింది. ఏంటి అసలు పరిస్థితి? దీన్ని వాల్టాలిటీ అనుకోవచ్చా, లేదంటే వాల్టాలిటీ కన్నా ఇంకొంచెం ఏదన్నా ఊహించుకోవచ్చు అంటారా? రైట్. సో బేసికల్గా ప్రపంచ మార్కెట్ మాత్రం బాగా టైట్గా ఇంటిగ్రేట్ అవుతున్నాయండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆ క్లూ కోసం అమెరికన్ మార్కెట్కి వెళ్ళి చూడటం, యూరప్ కళ్ళు చూడటం, సింగపూర్లో ట్రేడ్ అయ్యే మన నిఫ్టీ కోసం చూడటం, వీటన్నిటి వల్ల ఏంటంటే మన మార్కెట్ ఓపెనింగ్కి ముందే రెడీ అవుతున్నారు ఎక్కడ మనం ఓపెన్ చేయాలనేది మార్కెట్. ఓకే, సో అమెరికన్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు అక్కడ. దాంతో అమెరికన్ మార్కెట్ చాలా ఎక్కువ వాలటిలిటీ అవుతుంది అక్కడ. అదే క్లూస్ తీసుకుని ఇండియాలో కూడా దాన్ని రిప్లికేట్ అవుతుంది ఇక్కడ. అంతకుముందు రోజు అమెరికన్ మార్కెట్లో ఎప్పుడు లేనట్టు 18% వాలటిలిటీ ఇంక్రీజ్ అయింది సింగిల్ డే. అండ్ డాలర్ ఇండెక్స్ 1.5% పెరిగింది సేమ్ డే. అండ్ అదే టైంలో మార్కెట్ 3.5% డ్రాప్ అయింది. దాంతో ఆ ఎఫెక్ట్ ప్లస్ ఎక్స్పైరీ, ఇండెక్స్ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఉంటుంది కాబట్టి అది మొత్తం కలిపి ఇండియన్ మార్కెట్లో కూడా మోర్ వాలటిలిటీ స్టిమ్యులేట్ చేసింది. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఒక 2-3 టాపిక్స్ వాలటిలిటీ గురించి ఇన్డెప్త్ నేర్చుకోవటం బెటర్. ఈ బీటా కాన్సెప్ట్లు, ఈ స్టాండర్డ్ డీవియేషను, ఈ వాలటిలిటీ, వాలటిలిటీ స్టిమ్యులేట్ అయ్యి కావాల్సిన కండిషన్స్, ఈ ఇన్ఫ్లేషను అండ్ ఈ వడ్డీ రేట్లు, వీటన్నిటి కొత్త సబ్జెక్టే కొంత అడిషనల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం బెటర్ అనమాట. ఎందుకంటే స్టాక్స్ డ్రాప్ అయితే ఇంకా రికవర్ అవటల్లా. మీరు చూసారు నిన్న టీసీఎస్ 5% అండి, ఏ ఇష్యూ లేకుండా. కంపెనీలో ఎలాంటి ఇష్యూ లేవు, బ్యాడ్ న్యూస్ ఏం లేవు, ఎలాంటి న్యూస్ లేదు. టోటల్ సెక్టర్ డ్రాప్ అయింది సింగిల్, ఎంత 6% సింగిల్ డే డ్రాప్ అండి. ఐటీ ఎంతో వెల్త్ క్రియేట్ చేసిన ఐటీ సెక్టర్ సింగిల్ డే సైలెంట్గా డ్రాప్ అయింది 6%. ఎందుకు ఇలా జరిగిందంటే వరల్డ్ వైడ్గా ఐటీ మొత్తం డౌన్ అయింది ఆ రోజు. ఈవెన్ అమెరికాలో, యూరోప్లో కంట్రీతో సంబంధం లేదండి, మనమంతా ఒకటే అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అన్ని టెక్నాలజీస్ మొత్తం డౌన్ అయింది. మీరు కనుక నేను చూసినట్టయితే హాంకాంగ్ టెక్నాలజీ బీస్ అది 4% డౌన్ అయింది, ఎంఓఇన్ 100 అది 4% డౌన్ అయింది, ఇండియాలో ఐటీ బీస్ అది 6% డౌన్ అయింది. వరల్డ్ వైడ్గా టెక్నాలజీ మొత్తం కరెక్షన్ అవుతున్నాయి. దాంతో ఏంటంటే రిపుల్ ఎఫెక్ట్స్ లాగా వరల్డ్ అంతా ఒకేలాగా బిహేవ్ చేస్తుంది. ఒక మార్కెట్ లోయెస్ట్లో క్లోజ్ అవుట్ 400 పాయింట్స్, మళ్ళీ మరుస రోజు 300 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుట్ అనేది ఫస్ట్ టైం చూడటం. ఇంత ఆ టూ మచ్ వేరియంట్స్ ఫ్రీక్వెన్సీగా దట్టు ఫ్రీక్వెన్సీగా రావటం అనేది. సో ఇప్పుడు ఈ మార్కెట్లో వాలటిలిటీ అనేది న్యూ డైమెన్షన్ అండి. అండ్ భరించలేనంత వాలటిలిటీ, ఈవెన్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా భరించలేనంత వాలటిలిటీ. ఎంతకంత వాలటిలిటీ ఉండాలి మార్కెట్ మూవ్ అవ్వాలంటే, బట్ ఈ టైప్ వాలటిలిటీని ఎవరు భరించలేరండి. టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతుంది. కన్జర్వేటివ్ ప్రొడక్ట్స్ కల్లి ఫోకస్ చేయడం బెటర్, అంటే ఇండెక్స్ కావచ్చు, లేకపోతే ఈటీఎఫ్స్ కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్స్ ఒక బాస్కెట్స్ కల్లి ఫోకస్ చేయడం బెటరు. ఇండివిజువల్ స్టాక్స్ కనుక మీ పోర్ట్ఫోలియోలో కనుక్కుంటే రేపు ఏ స్టాక్ 10% డౌన్ వద్దు సస్పెన్స్ అనమాట, అది ఎక్కడ ఓపెన్ వద్దు అన్నట్లు. ఎందుకంటే ఏం న్యూస్ లేవు, బ్యాడ్ న్యూస్ ఏం లేవండి, సడన్గా డ్రాప్ అంతే, ఎలాంటి ఇండికేషన్ కూడా లేవు. చార్ట్ ప్యాటర్న్స్ ఏ పని చేయట్లేదు ఆ వాలటిలిటీ, ఆ వాలటిలిటీ తోటి అన్ని కూడా. 2022 చూసుకుంటే సరే, ఏదో లాస్ట్ 2-3 మంత్స్గా ఉక్రెయిన్, రష్యా వారు అదొక పెద్ద న్యూస్ అయితే, 2021 సెప్టెంబర్ నుంచి ఎందుకు ఇంత కంటిన్యూస్ డిజాస్టర్ మార్కెట్ నడుస్తుంది అంటారు? అసలు ఎందుకు సెప్టెంబర్లో బీజం పడింది? రైట్. మనం హిస్టారికల్గా చూసామనుకోండి, స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ పీక్ వెళ్ళిపోయింది. పీఈ హై ఎండ్ అనమాట, ఇంకా ఎంత అంటే 42, మన జనవరిలో చూసినట్టయితే ఫిబ్రవరిలో 42 దాకా వెళ్ళిపోయింది. అండ్ కొత్తగా ఐపీఎస్ కంపెనీ చాలా వచ్చేసినాయి, లిక్విడిటీ మొత్తం మనీ అంతా లాగేజ్ పడేసినవి, డ్రైవ్ అయిపోయినాయి కంప్లీట్. కొత్త ఐపీఎస్ దగ్గర దగ్గర ఆల్మోస్ట్ యూనో 100 లాక్స్ క్రోర్స్ దాకా ఐపీఎస్ వచ్చినాయి, వెరీ రికార్డ్ స్థాయిలో. అండ్ ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్ కంపెనీస్ బీభత్సంగా క్రియేట్ అయినాయి. అండ్ ఆ కోవిడ్ టైంలో ప్రింట్ అయిన డాలర్స్ మొత్తం వరల్డ్ వైడ్గా ఫ్లో అయినాయి. దాంతో ఎక్కడ లేని బబుల్స్ అంటే లిక్విడిటీ క్రియేట్ చేసినాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా స్టాక్స్ ఆకాశం హద్దుగా ట్రావెల్ చేసినాయి. అది సడన్గా ఒక్కసారిగా ఈ కమాడిటీ ప్రైస్ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్స్ ఎప్పుడైతే వడ్డీ రేట్లని ఒక భూతంలో చూపించారో వరల్డ్ అప్పుడు కానీ రిలీజ్ అవ్వలేదు ఇంత లిక్విడిటీ మార్కెట్లో ఉంది అని. లిక్విడిటీ ఎప్పుడైతే ఆగిపోయిందో, ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయడం ఆపేశారో,
ఒక్కసారిగా వాలిటీ బీన్ అవుతుంది. దాంతో ఇక రోజు 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 పడుతూనే ఉంది. అయితే ఈ ట్రెండ్ ఇండియాలో ఒకటి కాదండి, ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీలో ఉంది. దానితోడు ఈ రష్యన్ యుక్రెయిన్ వారు అనేది అది ఫ్లూయల్ పెంచింది. దానితోడు ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ అగ్రికల్చర్ ఎక్కడెక్కడికే టైట్ చేసి పడేసింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండోనేషియా వాళ్ళు కుకింగ్ ఆయిల్ ఇండియాకి ఎక్స్పోర్ట్ ఆపేస్తే ఇండియాలో కుకింగ్ ఆయిల్ 30% దా పెరిగిపోయింది ఓవర్ నైట్లోనే. సప్లై చైన్ తెగిపోయింది అంతే. 22లో సప్లై చైన్ తెగిపోయింది. క్రూడ్ ఎంత అయిపోయింది, ఆయిల్ ఎంత అయిపోయింది, గ్యాస్ ఎంత అయిపోయింది, కుకింగ్ ఆయిల్ అన్నిట్లో, ఈవెన్ చైనా నుంచి ఇండియాకి వచ్చే ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నీ, ఆ సప్లై చైన్ ఎప్పుడైతే ఆగిపోయిందో దాంతో వరల్డ్ వైడ్గా ఒక్కసారిగా డిమాండ్ క్రియేట్ అయిపోయింది. సప్లై చైన్ మొత్తం కట్ అయిపోయింది అన్నిటి. అందులో ఈ కోవిడ్ తోటి ఈ చైనా వాళ్ళు జీరో పాలసీ ఇంప్లిమెంటేషన్ వల్ల మరీ టైట్ చేయడం వల్ల చైనాకు ప్రపంచవ్యాప్తంగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబట్టి అక్కడ నుంచి బయటకు ఏం రావట్లేదు. బహుశా ఈ రిపుల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ 1 ఇయర్ దాకా ఉంటాయి. ఇంకా 1 ఇయర్ బహుశా క్రిస్మస్ టైంకి పీక్ లెవెల్ చేరుతాం అన్న ఆ టైంకి. ఇంకా సో వరల్డ్ వైడ్గా నడుస్తుంది ఇది. దీంతో ఏంటంటే ఈ సప్లై చైన్ డిస్టర్బ్ అవ్వటం, ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరగటం, ఎఫ్ఐస్ ఎవరు కూడా మనీ పెట్టకుండా ఉన్నట్లనే ఎంతకొంత విత్డ్రాల్ చేయటం, వీటన్నిటి రీజన్ తోటి ఏంటంటే ఒక్కసారిగా మార్కెట్లో మనీ విత్డ్రాల్ వీనైంది. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, జనాలకు ఉన్న రిస్క్ ప్రొఫైల్ తగ్గుతుంది. సేఫ్టీ కోసం ఏంటంటే వీళ్ళు వేరే అసెట్స్ కలుపుతున్నారు. మామూలుగా అయితే ఒకప్పుడైతే సేఫ్టీ అసెట్స్ బాగా పెరిగాయి, గోల్డ్ ఇవన్నీ. ఈసారి గోల్డ్ కూడా పెద్ద పార్టిసిపేట్ చేయట్లేదండి, గోల్డ్ పెరగటం లేదు. ఒక డాలర్ ఒకటి స్ట్రాంగ్ అవుతుంది తప్ప గోల్డ్ పెరగటం లేదు, ఈవెన్ క్రిప్టో కూడా పెరగటం లేదు. అండ్ ఈ రీసెంట్గా చూసామంటే ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా శాచురేషన్కి వచ్చేసింది, అది కూడా మూవ్ అవ్వట్లేదు. మరి మనీ ఎక్కడ మూవ్ అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు అది. ఓకే, టెంపరీగా అయితే వరల్డ్ మార్కెట్ మొత్తం ఇప్పుడు ఐ మీన్ ఒక రకమైన స్టెబిలిటీ కోసం ట్రై చేస్తుందండి. ఊహించండి, ఇండియాలో నిఫ్టీలో 50 స్టాక్స్లో 40 స్టాక్స్ 200 మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉన్నాయి. నిఫ్టీ టాప్ 500లో 77% స్టాక్స్ అన్నీ కూడా 200 మూవింగ్ యావరేజ్ కిందకి వెళ్ళిపోయినాయి. అంటే లిటరల్గా మనం బేర్ మార్కెట్ దగ్గరలో ఉన్నాం, ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. ఎందుకంటే అమెరికన్ మార్కెట్ ఆల్రెడీ 1 ఇయర్లోగా కిందకి బ్రేక్ వచ్చేసింది. అంటే ఫేస్బుక్ లాంటి అయితే 5 ఇయర్స్లోకి వచ్చేసింది. ఒక ఫేస్బుక్, ఒక నెట్ఫ్లిక్స్ ఇలాంటి అన్నీ 5 ఇయర్స్లోకి వచ్చేసినాయి. ఎంటైర్ ఎక్స్చేంజ్ అయ్యే 1 ఇయర్లోకి జరిపింది. ఇండియన్ మార్కెట్ ఒకటే కొంచెం అటుమిట్లు ఆడుతుందండి. అంటే కొత్త రకం ఇన్నుకి ఎన్విరాన్మెంట్, బుల్ మార్కెట్లో బేర్ అటాక్స్ అనమాట ఇవి. ఇంటర్మీడియట్లీ బేర్ మార్క్స్ వస్తాయి కానీ బట్ ఈ రేంజ్, ఈ సివియర్ లెవెల్, ఈ రేంజ్ మనం చూడలేదు. ఓకే, బహుశా నిఫ్టీ ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్కి వచ్చింది కాబట్టి 20 PEకి. ఎక్కువసార్లు గ్రేట్ బుల్ మార్కెట్స్ అన్నీ కూడా 15 PE దగ్గర బీన్ అవుతాయి. బహుశా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవ్వచ్చు 15 PE దగ్గర, 15-20 PE మధ్య, అండ్ మార్కెట్ స్టెబిలిటీ అవుద్ది అనుకుంటున్నాం. బేసికల్గా ఇండియన్ ఫండమెంటల్కి వచ్చిన ప్రాబ్లం లేదండి. 7% GDP గ్రోత్, అండ్ స్ట్రాంగ్ పొలిటికల్, అండ్ ఎకానమీ బాగుంది, అన్నీ బాగున్నాయి ఇక్కడ. బట్ ఇష్యూ వరల్డ్ వైడ్గా ఉంది ఇది. ఈ ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు పెరగడం అనేది ఇండియా మొత్తం వరల్డ్ వైడ్గా ఉంది. ఈవెన్ ఇండియాలో కూడా రీసెంట్గానే వడ్డీ రేట్లు పెంచడం బీనైంది. ఖచ్చితంగా ముందు ముందు రోజులు ఇంకా పెంచుతారు, ఫ్రీ కోవిడ్ లెవెల్ తీసుకొస్తారు. కోవిడ్కి ముందు అది 6% ఉంది రెపో రేట్స్. ఖచ్చితంగా వడ్డీ రేట్లు ఇంకా 2-3 రౌండ్లు పెంచుతారు గ్యారంటీగా. దానికి రెడీ అవుతుంది మార్కెట్ నాకు తెలిసి. సో వడ్డీ రేట్లు పెరిగితే ఏంటంటే డెట్ రిటర్న్ కంపెనీస్లో ప్రాఫిటబిలిటీ రాదు. రా మెటీరియల్ కాస్ట్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి నెక్స్ట్ 2-3 క్వార్టర్స్ వరకు కూడా ప్రాఫిటబిలిటీ లాస్ట్ క్వార్టర్ లాగా రావు. దాంతో మార్కెట్ ఆ న్యూస్ మొత్తం డిస్కౌంట్ చేసుకునే ప్రాసెస్లో ఉందనుకుంటా. ఇప్పుడు బహుశా ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో మార్కెట్ గ్రౌండ్ తీసుకొని మళ్ళీ అది అప్రెండ్లో స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ ఇప్పుడున్న కండిషన్స్కి అంత స్ట్రాంగ్గా ఎఫెక్ట్ అయ్యింది. సపోజ్ ఇప్పుడు ఐటీ ఉందనుకోండి, ఐటీ ఒక అమెరికా యూరప్ అవి రిసెషన్లోకి వెళ్తే తప్ప ఇవి ఎఫెక్ట్ అవ్వవు. ఓకే, బట్ ఐటీస్ ఇలాంటి లోకల్ కంపెనీస్ అవి అలాంటివి ఏం చేయలేవు ఇలాంటి న్యూస్. అందుకో నిజంగా ఈ ఇన్ఫ్లేషన్, ఈ వడ్డీ రేట్లు సీరియస్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లో ఉంటుందా అంటే ఖచ్చితంగా మన దగ్గర ఎవిడెన్స్ కూడా లేదు అవుతుంది అని. ఎందుకంటే కంపెనీస్ ఈజీగా పాస్ చేస్తాయి ఆ పెరిగిన రేట్లని కన్జ్యూమర్ మీదకి. కాకపోతే వరల్డ్ వైడ్గా ట్రెండ్ నడుస్తుంది, ఇండియాలో కూడా నడుస్తుంది. అండ్ ఇప్పుడైతే కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్కి వచ్చినాయండి చాలా స్టాక్స్ కూడా. ఇంకొక 5% కనుక పడితే స్టాక్ మార్కెట్ డెఫినెట్గా మంచి అట్రాక్టివ్ లెవెల్లో ఉంటుంది. అండ్ అది లాంగ్ టర్మ్ యావరేజ్ పీ, అందుకని అక్కడ నుంచి పడే ఛాన్స్ చాలా తక్కువ. ఇట్స్ రిమోట్ ఛాన్స్. నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఫినాన్స్ అండ్ ఆటోమొబైల్ సెక్టర్స్ గోయింగ్ టు రాక్. ఎందుకంటే ఆ 2 ఆల్రెడీ హిస్టారికల్ పీ యావరేజ్కి వచ్చేసినాయి. దీస్ 2 సెక్టర్స్ గోయింగ్ టు రాక్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతాయి ఈ 2 ఏరియాలో మాత్రం, ఫినాన్స్ అండ్ ఆటోమొబైల్స్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరరామరెడ్డి గారు. ఇప్పుడున్న మార్కెట్ ప్రతికూల పరిస్థితుల గురించి ప్రేక్షకులకు చాలా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా ప్రేక్షకులకు కేవలం అవగాహన కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.